గురువు గారు, ఇప్పుడు ప్రతి కార్కి వెనకాల నెంబర్ చాలా ఫ్యాషన్ అయిపోయింది మనందరికీ. సో కార్ తీసుకునేటప్పుడు చాలామంది ఐ మీన్ ఎక్కువ డబ్బులు పెట్టేసి కార్ నెంబర్ తీసుకుంటారు, ఫ్యాషన్ గురించి కార్ నెంబర్ తీసుకుంటారు. కాకపోతే ఎలాంటి కార్ నెంబర్ తీసుకుంటే మనకి బాగుంటుంది, అలాగే ఎలాంటి కార్ నెంబర్ని మనం అవాయిడ్ చేస్తే బాగుంటుంది? తప్పకుండా అండి. కార్ నెంబర్స్ అనగానే మనకి ఎక్కువగా గుర్తుకొచ్చేది ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్స్. మన కారు మన సందులో వస్తుంది అంటే ఆ నెంబర్ చూసిన వెంటనే ఇది ఫలానా వ్యక్తి కార్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కావాలని చెప్పి మనం కార్ నెంబర్ కొనుక్కుంటాం. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే న్యూమరాలజీ ఒకప్పుడు ఒక 10-12 సంవత్సరాల క్రితం న్యూమరాలజీ అంటే ఎక్కువగా జనాలకు ఎవరికి అవగాహన లేదు. అందరికీ న్యూమరాలజీ అనగానే ఒక సింపుల్ ఒక కార్ ఫార్మాట్లో ఊహించుకునేవాళ్ళు. ఏంటి అంటే 999, 786, 143, 555, 1, 2, 3, 4 ఇలా రేజింగ్ నెంబర్స్. రేజింగ్ నెంబర్స్ కానీ డబ్లింగ్స్ కానీ ట్రిప్లింగ్స్ కానీ ఇలాంటి నెంబర్స్కి బాగా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే అది ఒక్కొక్కరికి నెంబరు పాజిటివ్గా ఉండొచ్చు, ఒక్కొక్కరికి నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ గారికి కార్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, 1111 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1111 కార్ నెంబర్ నేను వాడినంత మాత్రం నేను షారుఖ్ ఖాన్ అయిపోలేను. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు 1111 యూజ్ చేస్తారు. ఒకప్పుడు చిరంజీవి గారు కూడా 1111 యూజ్ చేసేవారు. సో ఇప్పుడు నేను ఆ నెంబర్ యూజ్ చేసినంత మాత్రాన నేనేమి చిరంజీవి అయిపోను లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అయిపోను. సో అంటే నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్క నెంబర్కి కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మనకి ఆ కార్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి రెండింటికి పాజిటివ్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్, చాలామంది తెలియక ఏంటంటే పలానా వ్యక్తి సమ్ ఎక్స్వైజీ పర్సన్ అలా సందులో ఉంటాడు, ఏదో కార్పొరేటర్ కౌన్సిలర్ ఎవరో ఒకళ్ళు 666 తీసుకున్నాను నెంబరు, నేను కూడా 666 తీసుకుంటే ఆయనలాగా అయిపోతాను, లేకపోతే ఆయనలాగా డబ్బు వస్తుంది అని చెప్పి అనుకుంటాను. ఇక చిన్న విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్స్ ఎప్పుడు కూడా మన లక్కీ నెంబర్స్ అవ్వవు, మన లక్కీ నెంబర్స్ ఎప్పుడు ఫ్యాన్సీగా ఉండవు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇది. మన డేట్ ఆఫ్ బర్త్లో 8 డిజిట్స్ ఉంటాయి. ఆ 8 డిజిట్స్లో కూడా మనకి బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అనేది డిఫైన్ అవుతుంది. ఎట్లా డిఫైన్ అవుతుంది అంటే బర్త్ నెంబరు మనం పుట్టిన రోజు ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 28వ తారీఖు మనం పుట్టాం, 2+8=1 అంటే 1 అనేది మీ బర్త్ నెంబర్. ఇప్పటి నుంచి మీరు చనిపోయేంత వరకు మీ బర్త్ నెంబర్ ఏంటి అంటే 1. దీంట్లో మళ్ళీ డెస్టినీ నెంబర్ అని ఒకటి ఉంటుంది. డెస్టినీ నెంబర్ అంటే మన టోటల్ డేట్ ఆఫ్ బర్త్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 28 డిసెంబర్ 1982 టోటల్ కౌంట్ చేస్తే లెట్స్ సే 7 వచ్చింది అనుకుందాం. ఓకే, 7 వీల డెస్టినీ నెంబర్ అవుతుంది. సో ఈ బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ వీళ్ళ లైఫ్లో వీళ్ళు చనిపోయేంత వరకు రూల్ చేస్తుంది. ఓకే, ఎక్కువగా బర్త్ నెంబర్ ఎక్కడ రూల్ చేస్తుంది అంటే కనుక మీ లైఫ్ మొత్తం ఏదో విధంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు మీరు ఒక కార్ కొన్నారు లేదా ఒక బైక్ కొన్నారు, దాని టోటల్ మీ 1 రావచ్చు. మీరు ఒక హౌస్ నెంబర్ కొన్నారు, దాని టోటల్ 1 రావచ్చు. మీరు ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నారు, దాని టోటల్ 1 రావచ్చు. లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆ బిజినెస్ నేమ్ టోటల్ 1 రావచ్చు. లేదంటే మీ పేరు టోటల్ ఒక 1 రావచ్చు. లేదంటే మీ ఫ్లోరు 1 రావచ్చు. సో ఇలాగా ఎక్కడో అక్కడ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ 1 అనేది మీకు ఆల్రెడీ లక్ అనేది ఇస్తుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయింది, మ్యారేజ్ డేట్ అది మీ లక్కీ డేట్ నంబర్ అవ్వచ్చు, లక్కీ నెంబర్ అవ్వచ్చు, 1వ తారీఖు అవ్వచ్చు. పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టిన డేట్ 1 అవ్వచ్చు. సో 1 అనేది ఎక్కడో అక్కడ మన లైఫ్లో ఫుల్ఫిల్ అవుతుంది. తర్వాత మన లైఫ్లో డెస్టినీ నెంబర్ అనేది ఉంది. డెస్టినీ నెంబర్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే కనుక మన 26-27 ఇయర్స్ ఏజ్ నుంచి 30-32 ఈ టోటల్ ఈ 4-5 ఇయర్స్ ఏదైతే ఉందో ఈ 4-5 ఇయర్స్లోనే ఒక పర్సన్ది లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అక్కడ డెస్టినీ నెంబర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ 1 అనేది ఎప్పటికీ ఉంటుంది మనతో పాటు, మన మన నీడలాగా 1 అనేది ఎప్పటికీ ఉంటుంది. ఈ 7 అనేది ఏంటంటే అక్కడ నుంచి మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క సంఘటనకి ఏదైనా ఆటంకాలకి వీటినన్నింటినీ రిమూవ్ చేసే ఒక కెపాసిటీ దేనికి ఉంది అంటే కనుక డెస్టినీ నెంబర్కి ఉంది. సో మనం కార్ తీసుకునేటప్పుడు కార్ ఖచ్చితంగా మనం లక్ కోసమే తీసుకుంటాం, అంతే కదా, అది మనం జాబో లేకపోతే బిజినెస్ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ లేదా ఏదో దేనికో దానికి తీసుకున్నాం. ఈ కార్ అనేది మనకి ఖచ్చితంగా మన లక్ను ఎన్హాన్స్ చేసుకుని మనకి బిజినెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే మనం తీసుకుంటాం. సో ఈ కార్ నెంబర్ ఎప్పుడు కూడా మన లక్కీ నెంబర్లోనే ఉండాలి. అలాగే కొందరు అడుగుతారు
గురుగారు మీరు లక్కీ నెంబర్ గురించి చెప్పారు, డెస్టినీ నెంబర్ మీద పెట్టకూడదా అని చెప్పి, డెస్టినీ నెంబర్ మీద కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే మీరు లక్కీ నెంబర్ మీద పెట్టుకోవడం వల్ల మీ లైఫ్లో వచ్చే ఆబ్స్టకల్స్ని కూడా రిమూవ్ చేసే ఒక పవర్ ఈ మీ లక్కీ నెంబర్కి ఆల్రెడీ ఉంది. సో దాన్ని డెడికేటెడ్గా మళ్ళీ డెస్టినీ నెంబర్ పట్టుకునే అవసరం లేదు. ఓకే, సో మీ లక్కీ నెంబర్ని దాన్ని కనుక మనం నెంబర్ కింద తీసుకుంటే చాలా లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ కార్ కానీ బండి కానీ ఎలాంటి ట్రబుల్స్ లేకుండా. రెండోది, సర్వీసింగ్కి వెళ్తాయి కొన్ని కొన్ని వెహికల్స్, వాడు ఎస్టిమేషన్ 2,000 చెప్తాడు సర్వీసింగ్కి, కానీ 10,000 బిల్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే, దీనికి నెంబర్ కూడా ఒక రీజన్ అని నేను చెప్తా. ఓకే, నెంబర్స్ కూడా ఒక రీజన్ దానికి. కొన్ని కొన్ని నెంబర్స్ ఉన్నాయి, అది ఇక ఏడ్పిచ్చే నెంబర్స్ అనమాట. ఆ ఏడ్పిచ్చే నెంబర్ కేటగిరీస్లో మేజర్గా వచ్చే నెంబర్ 4. ఓకే, నెంబర్ 4 మన నెంబర్ కార్ నెంబర్ 4 డిజిట్స్లో ఉన్నా, ఆ 4 డిజిట్స్ని కూడితే టోటల్ మళ్ళీ 4 వచ్చినా, లేదంటే ఎగ్జాంపుల్కి TS08 JS5445 అట్లా ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, అట్లా చూసుకున్నా దాని టోటల్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ఫాబెట్స్ చూసుకున్న టోటల్ 4 వచ్చింది అనుకోండి, ఈ 4 అనేది ఎక్కడెక్కడ వస్తుందో వీళ్ళ లైఫ్ లో యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఓకే, మేజర్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. ఉదాహరణకి అజారుద్దీన్ కొడుకుని తీసుకోవచ్చు, మన సాయి ధరమ్ తేజ్ రీసెంట్ బైక్ యాక్సిడెంట్ తీసుకోవచ్చు. ఓకే, ఇలాగా మీరు బైక్ యాక్సిడెంట్స్ కానీ కార్ యాక్సిడెంట్స్ కానీ చూడండి, ఆ కార్ నెంబర్ లో కానీ బైక్ నెంబర్ లో కానీ మేజర్ గా అయిన యాక్సిడెంట్స్ లో ఖచ్చితంగా 4 ఉంటుంది, లేదా టోటల్ కూడా 4 ఉంటుంది. ఓకే, అండ్ ఈ 4 ఒక టెండెన్సీ, ఇంకోటి ఏంటంటే మీరు పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తున్నారు, చాలా బాగోచ్చు మీకు డ్రైవింగ్, రివర్స్ తీస్తున్నప్పుడు వెనకాల నుంచి ఓడవచ్చు మిమ్మల్ని గుర్తు చేస్తారు, లేదా పార్కింగ్ లాట్ నుంచి మీరు బయట తీసినప్పుడు అపార్ట్మెంట్లో ఎవరు పిల్లోడు ఒక సైకిల్ తీసుకొచ్చి మీ డోర్ గుర్తుతాడు. అంటే మీ తప్పు లేకపోయినా మీ ప్రమేయం లేకపోయినా ఎదుటివాడు వచ్చి ఎక్కడో ఒకటి చిన్న స్క్రాచ్ పెట్టేళ్తాడు, చెట్టు కింద పార్క్ చేశారు కొమ్మ మీద పడచ్చు, అంటే ఏదో విధంగా నెంబర్ 4 ఉండడం వల్ల ఏదో విధంగా కార్ కి డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఓకే, అది మనం కావాలని చేసుకునేది కాదు. దీంట్లో మాక్సిమం సిమిలర్ క్వాలిటీస్ తోని నెంబర్ 8. ఓకే, నెంబర్ 8 లో కూడా ఇలాగే ఉంటుంది, నెంబర్ 8 లో యాక్సిడెంట్స్, నెంబర్ 8 లో డెత్స్ కూడా ఉన్నాయి, 4 లో కూడా యాక్సిడెంట్స్, 4 లో కూడా డెత్స్ కూడా ఉన్నాయి. 8 వల్ల ఏంటి అంటే కనుక వీళ్ళకి ఆటంకాలు, ఎప్పుడు అసలు ఆ బండి మీద వాళ్ళు వెళ్ళారంటే అసలు వాళ్ళకి పని అవ్వదు, అన్ని డిలేస్ ఇంకా వాళ్ళ లైఫ్ లో. లోన్ అప్రూవల్ కోసం బ్యాంక్ వెళ్ళారు, బ్రాంచ్ మేనేజర్ ఉండడు, లేకపోతే అన్ని పనులు అవుతాయి ఒక సిగ్నేచర్ కాగుతుంది, ఆ సిగ్నేచర్ ఒక నెల 2 నెలలు తిరుగుతారు. మీరు ఈ బైక్ అమ్మేసి ఇంకో బైక్ కొనుక్కుందాం అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవడు కొనండు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాగా జరుగుతుంటుంది అనమాట మన లైఫ్ లో. సో ఎక్కువగా ఏంటంటే మనం 4 కానీ 8 కానీ ఈ బండి నెంబర్స్ లో విజిబుల్ గా అయినా సరే, టోటల్ లో అయినా సరే, లేదా కంప్లీట్ వెహికల్ నెంబర్స్ లో అయినా సరే మనం అవాయిడ్ చేసుకుంటే, మిగతా నెంబర్స్ చాలా మంచి నెంబర్స్ ఉన్నాయి, మిగతా నెంబర్స్ టోటల్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 కూడా కొన్ని కేసెస్ లో మనం అవాయిడ్ చేస్తాం అయినా సరే పర్వాలేదు, 3 ఉంది, 5, 6 చాలా అద్భుతమైన నెంబర్స్, అలాగే మనకి 9 ఇక్కడ కూడా మనం 7 అనేది కూడా కొంచెం అవాయిడ్ చేస్తాం నెంబర్స్. సో ఇలా కనుక మనకు ఫ్యాన్సీ నెంబర్స్ మైండ్లో పెట్టుకుని మనం వెళ్తే టోటల్ ఏదో వస్తుంది, ఆ వచ్చిన టోటల్ ఏదో దానివల్ల మనం లైఫ్లో ఇబ్బందులు పడతాం తప్ప మనకి పాజిటివిటీ అంటూ ఏది ఉండదు. నెంబర్స్ ఎలా తీసుకున్నా పర్వాలేదు, 0 ఉన్నా పర్వాలేదు, 2 0s ఉన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఆ టోటల్ ఏదైతే వస్తుందో ఆ టోటల్ మాత్రం మనకి పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలి. నెగిటివ్ నెంబర్స్ అంటే 4 కానీ 7 కానీ 8 కానీ అస్సలు అవ్వకూడదు, మిగతా ఏ నెంబర్స్లో ఉన్నా పర్వాలేదు. ఇలా కనుక చూసుకుంటే కనుక మనం తీసుకునే ఏ ఒక్క వెహికల్ అయినా మనకి పాజిటివ్గానే ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురువు గారు. చూసారు కదా, మనం కార్ తీసుకున్నా బైక్ తీసుకున్నా ఫ్యాన్సీ నెంబర్స్కి వెళ్ళిపోతాం, వాటికి ఎక్కువ ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెడతాం. సో నెంబర్స్, కార్ తీసుకునే ఆ నెంబర్ వల్ల కూడా మనకి ఇంత ఉంటుంది అన్నమాట. సో కార్ తీసుకున్నా బైక్ తీసుకున్నా మీ లక్కీ నెంబర్ ఏంటో ఇవన్నీ చూసుకుని మీరు కార్ ఏమైనా తీసుకోండి. చాలా బాగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. నమస్తే.